గిడ్డి ఈశ్వరి టైం బాగాలేదా? వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన గిడ్డి ఈశ్వరికి టైం బాగోలేనట్లుంది. ఆమెకు రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆ దిశగా ఆలోచించలేదు. పైగా నియోజకవర్గంలో కూడా ఆమెకు ఎదురుగాలి వీస్తోంది. గిడ్డి ఈశ్వరి పాడేరు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై గత ఎన్నికల్లో గెలిచారు. నిన్న మొన్నటి వరకు జగనన్న అంటూ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. జగన్ పాదయాత్రను ప్రారంభించిన వెంటనే గిడ్డి ఈశ్వరి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే తాను పార్టీని వేడాల్సి వచ్చిందని మీడియాకు తెలిపారు. ఇక గిడ్డి ఈశ్వరి పార్టీ వీడే ముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు మంత్రి పదవి లేకుంటే కార్పొరేషన్ పదవి దక్కుతుందన్న హామీ చంద్రబాబు ఇచ్చారని ఆమె కార్యకర్తలతో చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్ అంటే కేబినెట్ ర్యాంక్ పదవి అని కూడా ఈశ్వరి నొక్కి మరీ చెప్పారు. అయితే గిడ్డి ఈశ్వరికి ఇప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదట. ఆమె ఇప్పటికీ 3 సార్లు సచివాలయానికి వచ్చి చంద్రబాబును కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు. అయితే టీడీపీ సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబు మీ పదవి విషయాన్ని పరిశీలిస్తున్నారని చెప్పడంతో వెనుదిరిగారు. ఇక 2 రోజుల క్రితం ఏపీలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైంది. అయితే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గంలోకి వచ్చిన ఈశ్వరికి నిరసనల సేక తగిలింది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పాడేరు చోడవరం ప్రధాన మార్గంలోని కందమామిడి నుంచి బంగారు మెట్ట వరకు రహదారి అధ్వానంగా తయారైంది. 15 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు అది. అయితే ఆ రోడ్డును నిర్మిస్తామని గత కొంతకాలంగా గిడ్డి ఈశ్వరి చెబుతూ వస్తున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. దీంతో జన్మభూమి కార్యక్రమాల్లో గిరిజనులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణంపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే గాని కదలనివ్వబోమన్నారు. అయితే ఈ సందర్భంగా 4 రోజుల్లో తాను రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పినా గిరిజనులు వదలలేదు. అందుకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఇంతలో పోలీసుల జోక్యంతో ఆమె అక్కడి నుంచి బయటపడ్డారు. ఇటు వస్తుందనుకున్న పదవి రాక సొంత నియోజకవర్గంలో ప్రజల నిరసనను తట్టుకోలేకపోతున్నారు గిడ్డి ఈశ్వరి.